సార్ ఎట్టు వచ్చింది వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి మా కాన్స్టెన్సీ వాళ్ళందరూ రావడం జరిగింది. చాలా సంతోషం. మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ కావాలని ఈ రాష్ట్రం అంతా సుభిక్షితంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఒంగోలులో ఒంగోలు సంబంధించి శ్రీనివాస కళ్యాణం చేయాలని చెప్పి ఉద్దేశంతో అయితే మాట్లాడుతుంటారు. దానికి రావడం జరిగింది. నవంబర్9 డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. 50,000 మంది భక్తులతో అక్కడ కళ్యాణం చేస్తుంది. మరి ఏవితో మాట్లాడటం జరిగింది. ఆ కళ్యాణం నవంబర్9 అందరికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కావాలని కోరుకుంటాం. ఒంగోలులో నవంబర్9 రండి సార్, సార్ రండి, నడుస్తా వచ్చాను. ఎవరు ఈయన ఆయన అలాస ఇలాస ఇంకా